హాయ్ అండి, అందరికి నమస్తే. ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్లలో మనం బేసిక్ లెసన్స్ని 6 వరకు నేర్చుకున్నాం. మరి ఈరోజటి వీడియోలో లెసన్ నెంబర్ 1. మీరు బేసిక్ లెసన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే బేసిక్ లెసన్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మనకు ఈ మెయిన్ లెసన్స్ వాయించడానికి సులభం అవుతుంది, బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఈరోజటి వీడియోలో లెసన్ నెంబర్ 1. జామ్ తక్క తక్క తక్క. జామ్ తక్క తక్క తక్క. జామ్ ఒకసారి, తక్క 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 3 సార్లు. ఈ తక్క 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 ఎక్కడ నేర్చుకున్నాం మనము? బేసిక్ లెసన్ 2లో ఉంటుంది. తక్క 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 3 సార్లు తక్క తక్క వాయించాలి. దానికి మనం ఏమి యాడ్ చేశాము? జామ్. జామ్ 2 చేతులతోని వాయించాలి. అప్పుడు జామ్ తక్క 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 3 సార్లు తక్క తక్క. ఒకసారి నేను వాయిస్తాను, చూడండి, తర్వాత నెమ్మదిగా నేర్చుకుందాం. జామ్ రోజటి లెసన్. ముందుగా జామ్. జామ్ వచ్చేసి 2 చేతులతో చిటికెన పుల్లతో మనకు ఇటువైపు ఉన్న డప్పు చివరిలో వాయించాలి, చిర్రెతో డప్పు మధ్యలో వాయిస్తే జామ్ అవుతుంది. జామ్ 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 జామ్. ఇప్పుడు తక్క. ఇది తా. చిటికెన పుల్లతో తా, చిర్రెతో ఇటు చివరికి క తా క తా క. ఈ తక్క తక్క ఎన్నిసార్లు వాయించాలి? 3 సార్లు. తా క తా క. ఇలా విడివిడిగా వాయించొద్దు, తాని కాని కొంచెం స్పీడ్గా వాయించాలి. తక్క వాయించిన తర్వాత గ్యాప్ వస్తుంది. తక్క 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 చూడండి ఒకసారి. ఇలా వాయించాలి, ఇలా వాయించొద్దు. తక్కకి గ్యాప్ లేదు. తక్క ఒకసారి వాయించిన తర్వాత గ్యాప్. తక్క 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 అలా ఒకసారి, 2వసారి, 3 సార్లు ఇలా. ఇలా వాయించాలి. దానికంటే ముందు జామ్ వాయించాలి. జామ్ 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 జామ్. మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. ఎంత నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా వస్తుంది. జామ్ తక్క 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 ఇలా స్లోగా చేయండి. జామ్ తక్క 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 3 సార్లు. జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. ఇలా కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కలిపి వాయించండి. ఇదే స్పీడ్లో వాయిద్దాం. ఓకేనా? జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్ తక్క తక్క తక్క. ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్ వాయిద్దాం. అదే విధంగా వాయించుకుంటూ కొద్దిగా స్పీడ్ చేద్దాం దాన్ని. జామ్ తక్క 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 జామ్ తక్క తక్క
స్లోగా ఫస్ట్ చేయండి, తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ పెంచుతూ వెళ్ళండి. అది పూర్తిగా మనం బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎట్లొస్తుంది? జామ్ తక్క తక్క తక్క, జామ్ తక్క తక్క తక్క, జామ్ తక్క తక్క తక్క, ఈ విధంగా వస్తుంది. వస్తుంది. ఈ విధంగా రావాలంటే మీరు ఏం చేయాలి? ముందుగా నేను చూపించినట్టుగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి తర్వాత దాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్పీడ్ పెంచుతూ రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.